నెల్లూరు జిల్లా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి, కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి భారీ విజయం పట్ల కాపు మహిళ నాయకురాలు వెంగళశెట్టి కళ్యాణి హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి కళ్యాణి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీని మట్టి కరిపించి సునామీలా కూటమి విజయం సాధించినట్లు చెప్పారు. కూటమి విజయంలో మహిళా ఓటర్లు సత్తా చూపారన్నారు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ అనేది ఒక సునామీ లాగా, టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఒక సునామీ అనేది సృష్టించారు. కానీ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలిచారు. మేము చాలా ఆనందపడుతున్నాము. వేమిరెడ్డి గారు అలాగే కోవూరులో ప్రశాంతమ్మ గారు, కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచారు. అందుకని చెప్పేసి ఈరోజు మేము కావలి నియోజకవర్గంలో సంబరాలు జరుపుకుంటున్నాము. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మహిళలందరూ తలుచుకుంటే వైసీపీ ప్రభుత్వం చిక్కు చిక్కుగా ఓడిపోతుందని చెప్పి తెలియజేశాను. కానీ వైసీపీ వాళ్ళు ఏ ఇదితో ఏ హోప్తో ఉన్నారో చాలా ఇదిగా ఉన్నారు. కానీ మా మహిళలందరూ కలిసి సైలెంట్గా ఓటింగ్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు, కావలి.